ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. బిజినెస్ లో చిన్న చిన్న మోసాలుండడం సహజం, కానీ ఇక్కడ కొందరు మోసాల్ని బిజినెస్ గా చేస్తున్నారు. ఇంతకీ వాళ్ళెవరు, వాళ్ళు చేసే మోసాలేంటి, ఇవన్నీ తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ ఆర్ కేవ్ కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. రామ్ రామ్ జీ, రామ్ రామ్ జీ. వస్తాం జీ, వస్తాం జీ, మళ్ళీ వచ్చాం కదా జీ. ఇది చాలా పాత పంచి జీ, పాత పంచితో స్టార్ట్ చేస్తే వాళ్ళు చెప్పుతో కొడతారు జీ. మేరా నామ్ కోటా లాల్ హే. మేరా నామ్ డకోటా లాల్ హే. హమ్ దోనో బాయి బాయి. మాది చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. తాత ముత్తాతల నుంచి పైసా పైసా కూడా పెట్టి ఇంత పెద్ద షాపు మా చేతిలో పెడితే మేము ఏం చేసినాయి? లాస్ చేసినాయి. అది చెప్పొద్దు. మన షాప్ కి ఎంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినో తెలుసా జీ? మొన్నటికి మొన్న సిరియన్ మంది మన షాప్ కి వచ్చింది. వచ్చి ఏమంది? వాళ్ళకి తెలిసిన వాళ్ళ పిల్లలకి 10వ తరగతి పుస్తకాలు కావాలి అంది. నా దగ్గర లేదు, 5వ తరగతి ఉంది అన్న. 2 జతలు 5వ తరగతి ఇయ్యండి. తమ్ముడు జీ. అనయ్య జీ. ఏంటి నువ్వు గల్లా పెట్టాలో ఫుల్ బాటిల్ ఎందుకు పెట్టింది మీది? మన్న మీది ఏమంది? ఏమంది? నాది ఊరికి వెళ్తాంది, వచ్చేసరికి గల్లా పెట్ట ఫుల్ ఉండాలి అని అన్నది, అందుకే నాది తీసుకెళ్లి ఫుల్ పెట్టింది. మనం వెళ్ళి సామాన్లు సర్దుకుందాం, కస్టమర్లు వస్తే మనం వెల్కమ్ చెప్పాలి. ఓకే జీ. ఫోటో తెస్తున్నదే శ్రీదేవి, ఫోటో తెస్తున్నదే. అక్కడ 12 మంది కెమెరామెన్ ఉన్నారు, వాళ్ళు అరుస్తున్నారా? అవును, ఇందాక కెమెరామెన్ కొట్టామంటే ఎందుకు? ఎందుకు ఆ పొద్దున్నే స్టేజ్ ఎక్కినప్పుడు ఏమంటున్నాడు తెలుసా? సైడ్ సైడ్ అంటున్నాడు, అంటే నన్ను సైడ్ కి రమ్మంటున్నాడు. అది సైడ్ కి రమ్మని కాదే, అడ్డంగా ఉన్నావు జరగమని. అవును, నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదనే, డాక్టర్ సంబంధంకి ఫోటో పంపించామంట కదా, ఏమైంది? డాక్టర్ గారు నా ఫోటో చూసి 4 రకాల మందులు రాసిచ్చారు, పొద్దున్న సాయంత్రం వేసుకుంటున్నాను. ఒకటి కాదు 4 రకాల. అయినా కూడా అసలు మాకు ఈ మధ్య టైం ఇవ్వట్లేదు, ఏంటి సంగతి? టైం ఇస్తాక నాకెక్కడ కుదురుతుందే బాబు. ఊర్లో వాళ్ళు అందరూనే 1 గంట సేపు వచ్చి వెళ్ళిపో అని అంటున్నారు. అబ్బా, హాల్ పొలవలో 1 గంట సేపు నుంచో పెడుతున్నారు లేవే. అవునే, నువ్వెందుకు ఇంత బాధగా ఉన్నావు? ఏం చెప్పాలి నా బాధ, అసలు తెలియకుండానే నేను వెయిట్ పెరిగిపోతున్నాను. పొద్దున్న చూసుకున్నానే 50 ఉండేదాన్ని, మధ్యాహ్నానికి వచ్చేసరికి 52 అయ్యాను. ఇంత మేకప్ లేకపోతే అలాగే అవుతారు మరి. సరేలే, కానీ ఇవాళ ప్లానింగ్ లేట్, ఎక్కడికి వెళ్దాం చెప్పండి ముందు. నేనైతే షాపింగ్ వెళ్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు? సరే పదండి, షాపింగ్ వెళ్దాం పదండి. ఏ తమ్ముడు జీ, కస్టమర్లు వచ్చినాయి. అయ్యే అయ్యే, ఎక్కడికి అయ్యే? అయ్యే అయ్యే అంటే నేను ఏమన్నా ఆయమ్మని అనుకుంటున్నావా? ఏదో మొన్న 4 గుడ్లు దొబ్బానని మాత్రాన నేను ఆయమ్మని అయిపోతానా? గుడ్లు దొబ్బింది వాటిది. అందరూ అయ్యే, అందరూ అయ్యే. ఏంటి అందరూనా? ఉండదు, ముగ్గురు అయితే అందరూ అయ్యే, అందరూ అయ్యే అంటే ఇంకా ఎంతమంది వస్తారు వెనకాల? అయ్యో, అందరంటే లోపలికి రమ్మని అంటున్నాడు అంతే. సరే వస్తున్నాం కదా. అయ్యే అయ్యే, మేరే పాస్ ఐటమ్ వచ్చాయి. అయ్యా, నన్ను అట్టుకుని ఐటమ్ అన్నర్థం? ఓ ఐటమ్ అయ్యే, ఐటమ్ ఐటమే. ఏంటి దీన్ని అట్టుకుని ఐటమ్ అంటాం? ఇంకా పెళ్లి కూడా కాలేదు దానికి. అయ్యో, ఐటమ్ అంటే వస్తువులు అని చెప్తున్నాడు అక్క, ఐటమ్ అని కాదు. ఒక్క నిమిషం, మాది షాప్, బట్టలు ఇప్పి చూపిస్తా. అయ్యా, నీ బట్టలు ఎందుకు మాకు ఇప్పి చూపిస్తా, లోపలే చూపించుకుంటాను. నేను అడిగింది అది కాదు, బట్టలు బట్టలు గురించి, ఈ బట్టల గురించి చెప్పింది. సరే మరి నాకు అర్థం అవ్వలేదు, మరి అర్థమయ్యేలా చెప్పాలి. సరే, మంచి మంచి చీరలు ఏమేమి ఉన్నాయో చూపించండి. ఇది గంటల చీరలు. సౌండ్ రావట్లేదు, గంటల చీర అన్నాడు కదా, గంటలు మోగాలి కదా, మోసం చేస్తాం ఏంటి మమ్మల్ని? గంటల చీరలు అంటే గంటలు అంటది ఏంటిదిరా, గంటలు అంటది ఏంటిదిరా? గంట మీన్స్ దీని మీద డిజైన్ ఉంటది. నచ్చలేదు, మాకు నచ్చలేదు. ఇది అట్లా కాదు, మాది దగ్గర పోచంపల్లి చీరలు ఉన్నాయి. పోచంపల్లి దాకా వెళ్ళడం ఎందుకండి? ఇక్కడ కుక్కట్పల్లిలో ఉన్న చీరలు చూపించండి చాలు నాకు. కుక్కట్పల్లి చీర ఏ క్యాజీ, క్యాబేజీ, క్యాబేజీ. ఇది ఎందుకు ఈ చీర? ఈ పక్క వేసుకోవాలా, ఈ పక్క వేసుకోవాలా? ఎడకేసుకొని ఫ్యాన్ కేసుకోండి, సూపర్ గా ఉంటది.
మొగ్గం వరకు నైటీలు, టాన్ నైటీలు, టాన్ నైటీలు ప్యాంట్లకి కన్నాలు కన్నాలు ఉంటాయి కదా, మొగోళ్ళు వేసుకుంటున్నారు కదా, అలా ఆ టైప్ లోనే నైటీల్లో టాన్ నైటీలు కావాలను. మీరు అంత అవసరం లేదు, మీరు నైటీ వేసుకుని ఊర్లోకి వెళ్తే కుక్కలే పట్టి చింపి టాన్ నైటీ చేస్తాయి. ఏ సన్నీలియన్ సీరే సన్నీలియా చీరలు ఎప్పుడు కట్టుకుంది మేడం? ఏ సారీ అచ్చే, ఇది ఇక్కడ మీ ఇంట్లో ఆరేస్తే పక్కింటికి ఎగిరిపోయే సారీ. అయితే పక్కింటోళ్ళకే అమ్మండి, నాకేంటి కమ్ముతున్నారు, ఎలాగ మా ఇంట్లోకి వచ్చి ఎగిరిపోద్ది కదా, నేను కట్టుకుంటాను అప్పుడు. మూడవ మహారాణి నాలుగవ మహారాణికి ఇచ్చింది, నాలుగవ మహారాణి ఐదవ ఇచ్చింది, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అందరికీ నచ్చలేని పట్టుకొచ్చి నాకు అమ్ముతున్నావని నాకు అర్థమైంది. మాది దగ్గర కాస్మెటిక్స్ హెయిర్ కేలియే, ఫేస్ కేలియే, ఆఫ్ కేలియే, పూరా పూర ఐటమ్. నా జుట్టుకి ఏమన్నా ఉన్నాయా? మీరైతే విగ్గే పెట్టాలి, మీరైతే విగ్గే పెట్టాలి. నా ఫేస్ కొంచెం గ్లో రావడానికి, పొంగడానికి ఏమైనా ఉన్నాయా? యాసిడ్ ఉంది, యాసిడ్ ఉంది. చీరలు అన్ని నచ్చినాయి, ట్రయల్ రూమ్ లోకి వెళ్ళి ట్రయల్ చేసుకుంటామా? సీసీ కెమెరాల్లో ఏమైనా పెట్టారా బాత్రూమ్ లో? ఉంది, కానీ మిమ్మల్ని చూసి ఆఫ్ అయిపోతుంది. అదే అది అను కాదు. ట్రయల్ రూమ్ ఎక్కడ ఉంది? ఎందుకైనా ఇటు ఉంది, ఇది ట్రయల్ రూమే. ఏ ఎర్రగడ్డ మార్కెట్ పూరా మాలే. నేను చెప్పేది ఏనుజీ, ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఉన్న షాప్ లో అన్ని అమ్మితే పెద్ద షాపు పెట్టుకోవచ్చు. మనం పెద్ద షాపు పెట్టుకో, వాళ్ళని బక్రాలు చేసి మొత్తం అమ్మేద్దాం. ఇంత టైం అయింది, ఇంకా బయటికి రాలే వీళ్ళు. ఏది ఏది చూడు, తొందరగా లేపుస్తా ఆగు. వాళ్ళు దొంగలిచి మొత్తం ఎత్తుకొని పోయారు అంటే ఇప్పుడు మనం మాలంతా గయ్యా 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 బయ్యో. చీర మీద 1+1 ఆఫర్ ఉంది, అయితే ఒకటి ఎట్టుకెళ్ళాను, ఇంకొకటి ఎక్కడుందో పట్టుకెళ్ళలేదు. అది కూడా ఇచ్చేస్తే పట్టుకుని వెళ్ళిపోతాను. మీ స్కిట్ ఎలా అనిపించిందో జడ్జెస్ ని అడిగి తెలుసుకుందాం. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది మీకు? కార్తిక్ అండ్ ప్రవీణ్, యూ గైస్ ఆర్ రియల్లీ రాకింగ్. మీ ఒక కాంబినేషన్ చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ గా, చాలా చాలా ఫన్నీ గా అనిపించింది. వెరీ గుడ్ గైస్. కృష్ణ భగవాన్ సార్, మంచి ఇది ఎత్తుకున్నారు. నిజంగా కొంతమంది లేడీస్ ఈ నొక్కడి కార్యక్రమాల్లో ఉంటుంటారు. శ్రీదేవి చాలా బాగా చేసామమ్మా, ఎవరు తడుముకోకుండా మీ డైలాగులు మీరు టక 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 ఎవరాడు చాలా బాగా చెప్పారు. బాగుంది, ఆల్ ద బెస్ట్. ఈటీవీ వినాప్, రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.